గురజాల పట్టణం అభివృద్దిపై స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గురజాలలో రోడ్లు విస్తరణకు, సెంట్రల్ లైటింగ్, డివైడర్స్కు నిధులు మంజూరు జరిగిందన్నారు. ఆర్డీఓ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి టెండర్లు పిలవడం జరిగిందని కూడా తెలిపారు. ఈ అభివృద్ది కింద 21 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ప్రధాన రహదారులలో ఏర్పాటు చేసే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం విషయం మాట్లాడుతూ తన వంతుగా కృషి చేస్తారని, అభివృద్దికి అందరూ సహకరించాలని కోరారు. ఫిబ్రవరిలో పనులు ప్రారంభమవుతాయని, త్వరగా నిర్మాణాలు పూర్తి చేసి 15 ఆగస్టులోగా ప్రారంభోత్సవాలు చేయాలని అధికారులను సూచించారు. 6 నెలల్లో గురజాల రూపురేఖలు మారుతాయని కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మురళి, తహసీల్దార్ రాములు నాయక్, అధికారులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. డ్రైనేజ్ వచ్చిందంటే పక్కన పల్లెటి మున్సిపాలిటీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ రాలేదు. అది ఆ యొక్క గొప్పతనము మన ఎమ్మెల్యే గారిది. మరియు 12 రోజులు ఒక గొప్ప పండుగలాగా చేసుకుందాం. అన్నదానం ఏంటి, ఇంకా సాలక్రమం. రోజు రోజు అతిథులు వస్తుంటే ఆ అతిథులకి మనం పనులాడి మిర్చి కారం పెట్టలేక భోజనం పెట్టి వాళ్ళ అన్నం తిని ఎమ్మెల్యే గారు భోజనం అని చెప్పారు. ఎన్నో ఉన్నతమైన మహోన్నతమైన కార్యక్రమాలు సార్ చేస్తా ఉన్నారు. వాటన్నిటికీ మన వంతు సహకారం ఇస్తే ఇంకా బాగా చేస్తారు. జిల్లాలో, రాష్ట్రంలో కూడా మన గురజాల అగ్రస్థానంలో నిలబెట్టడానికి నాంది అస్తున్నారు ఎమ్మెల్యే గారు అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రెవెన్యూ డీజిల్ ఎక్కడ ఈరోజు మనం జరుగుతున్నటువంటి అభివృద్ధి అయిపోతుంది. అభివృద్ధి డివైడర్స్ ఒక 3 నెలలు 4 నెలలు పెడితే గురుజాలు పెట్టు. విశాఖపట్నంలో ఒక గొప్ప మీటింగ్ జరుగుతుంది. ప్రపంచ దేశాలు ఒక రాష్ట్రంలోకి, ప్రపంచ దేశాలు ఒక రాష్ట్రానికి వచ్చి పారిశ్రామికవేత్తలు ప్రపంచంలో దిగ్గజాలు ఒక రాష్ట్రంలో ఒక మార్మూలా విశాఖపట్నంలో వచ్చి మరి అక్కడ జరుగుతున్నటువంటి మీటింగ్ కానీ నిర్మాణ జరిగినటువంటి ఒప్పందాలు 100,000 కోట్లు దానిలో ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ చెప్పారు. ప్రపంచం భారత్ వైపు చూస్తుంది, ప్రపంచం ఎటు వైపు చూస్తుంది సంబంధం అని నేను చెప్తున్నా. ప్రపంచం భారత్ వైపు ఎందుకు చూస్తుందంటే ప్రపంచంలో ఉన్న దేశాలలో భారతదేశం, చైనాలో ఉన్న దేశాల జనాభా, ప్రపంచంలో ఉన్న జనాభాలో మనం చాలా వరకు దిగుమతి చేసుకున్నాం. ఎగుమతి కొన్ని వస్తువుల్లో మనం చేస్తున్నాం. అమెరికాకి ఇప్పుడు బలమైన చైనా ఎక్కువ చేస్తుందని దానికి పోటీ తత్వం తయారవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి, భారతదేశం మాత్రం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందని చెప్పారు. ఎందుకు వస్తుంది ఒక మాట నేను అనాలంటే కూడా నీతో మాట్లాడే ఉచ్చారణ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అండి ప్రజల, మీరు బట్టలు వేసుకో మనం వేసుకోవట్లేదు కాదు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ గురుజాల ఒక డివిజన్ గా తయారవ్వాలంటే గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు అనేక సందర్భాల్లో దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలి. మాకు ఒక అతిథి వస్తారు కలుపుతున్నారు, లేకపోతే ఇంకొక మంత్రి గారు వస్తారు. మీరు వస్తే ఎక్కడున్నారా, మీ గురుజాలకు వచ్చే లాభం లేదు, ఎక్కడ మార్కెట్ చేయాలి అంత దూరం మొదలు కదా. కాబట్టి దీనికే చూపు అది ఎలా సాధ్యమే. ఇప్పుడు ఎక్కడ రోడ్లు దైదా ఘాట్కి వెళ్ళేటప్పుడు కొత్తగా 14 ప్రాంతానికి గురుజాల హెడ్క్వార్టర్లో కూడా మనకి భారీ కావాలి. ఏం చేస్తే మనం దీన్ని తీర్చగలుగుతాం అనేది కూడా ప్లాన్ చేసి ముందు రోడ్స్ అందంగా పెట్టాలి, సెంట్రల్ లైటింగ్ డివైడర్స్ రావాలి, అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ అది కట్టాలి. ఇవన్నీ కూడా ప్లాన్ చేసాం. తర్వాత సీస్ మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ప్లాన్ చేసి దాన్ని కట్టుకోవాలి. అది మీరే కట్టుకోవాలి, బీవుడి పద్ధతిలో మీరే కట్టుకోవాలి. కాకపోతే మీకు నేను చిన్న సహాయం ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడి ఒక 2,000 సిమెంట్ బస్తాలు మీకు ఉచితంగా ఇప్పిస్తాను. 2,000 బస్తాలు అంటే దాదాపు 7 లక్షలు ఖరీదైంది. మీకు కూడా కొంత వెసులుబాటు వస్తుంది, అవి కూడా మీరు అందరూ ఉపయోగించుకోండి. మీరు ఎప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే అప్పుడు నేను సిమెంట్ పంపిస్తాను. 6 నెలల్లో మీ షాపింగ్ కాంప్లెక్స్ అయిపోవాలి, 6 నెలల్లో పంచాయత్ గెస్ట్ హౌస్ అయిపోవాలి, 6 నెలల్లో డివైడర్స్ మెయిన్
మంత్స్ టైం బౌండరీ ప్రోగ్రామ్. ఎందుకంటే పనులు ఎప్పుడు కూడా మనం ఒక ప్రణాళిక పెట్టుకొని ఒక సమయం పెట్టుకొని చేస్తేనే త్వరగా అవుతాయి. కాబట్టి మీరు కూడా ఈ వారంలో మొత్తం ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అంటే ఆరు నెలల్లో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు మీ షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ కావాలి. మీ షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ కావాలి, పంచాయతీ గెస్ట్ హౌస్ ఓపెన్ కావాలి. అదేవిధంగా ఈ మనకు మెయిన్ రోడ్స్ ఏదైతే సెంట్రల్ లైటింగ్ డైవర్జర్స్ ఉన్నాయో మార్చల్లా గుంటూరు రోడ్డు, కారంపూడి రోడ్డు, ఇవన్నీ కూడా అయిన కూడా 4 నెలల్లో అవి కూడా పనులు అయిపోతాయి. ఇవన్నీ కూడా చూస్తే మీకు పర్మనెంట్గా ఒక షాప్స్ ఉద్యోగాన్ని చెప్పండి. దాన్ని వెంటనే మనం అనుకున్న టైంలో కట్టుకోవడానికి మేము అందరూ సహకరించి చేస్తే బాగుంటుంది. ఒకసారి ఇది మీరు చెప్దామని ఈరోజు మిమ్మల్ని అందరినీ రమ్మన్నాం. ఇది తప్పకుండా మీరు ఉపయోగించుకొని మీ వ్యాపార అభివృద్ధి ఇంకా బాగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు చేసుకుంటాను.